ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. సమానులు, నన్ను ఎప్పుడు నా మీద ఎప్పుడు పుత్రవాత్సల్యం ప్రదర్శించే రమణాచారి గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఏ సభలో ఏ కార్యక్రమంలో కలిసినా ఎంతో ఆప్యాయతను నా మీద కురిపిస్తూ, నా పాటల్ని ఉటంకిస్తూ, నాలో కొత్త ఉత్తేజాన్ని శక్తిని నింపే రమణాచారి గారికి మనస్ఫూర్తిగా కార్యక్రమంకి వచ్చినందుకు ధన్యవాదాలు అందరి తరఫున. అట్లాగే గొప్ప అవార్డును నాకు అందిస్తున్న నాగబాల సుత్తి గారికి, వాళ్ళ సంస్థ సభ్యులందరికీ శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. కాళోజీ గారు అన్న మాట ఒకటి నాకు ఎప్పటికీ గుర్తు, సినిమా రంగంలో నేను ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని పాటలు రాయడానికి కారణం, మంచి పాటలు రాయడానికి కారణం ఆ మాట ఏంటంటే, ఏమి భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడ చావెందుకురా అన్నారు. అంటే భాషను అంతగా ప్రేమించిన వ్యక్తి, భాషను అంతగా జీర్ణించిన వ్యక్తి అని, అలాంటి భాషను సినిమాల్లో, మంచి భాషను సినిమాల్లో, సినిమా పాటల్లో వాడాలని ఆ మాటలు అన్న తర్వాత, ప్రతి పాటలోనూ తెలుగుదనాన్ని, మంచి భాషను ఉపయోగిస్తూ మీ అందరి అభిమానాన్ని పొందడానికి కారణం ఆ మాటను చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లా ఒకసారి వరంగల్లో ఆయన నాకు ఒక సన్మానం జరిగింది. అక్కడ అన్వర్ అనే ఆయన సన్మానాన్ని నిర్వహించారు. దానికి నేను, చక్రి, అక్కడ శంకరన్న సారంగపన్న గారు కూడా వచ్చారు. అప్పుడు కాళోజీ గారు, దాదాపు 22 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, అప్పుడు కాళోజీ గారిని చూడటం జరిగింది. సభలో ఆయనను చూసి సభాముఖంగా ఆయన పాదాలను స్పృశించి, ఆయన పాదాలను నమస్కరించే అదృష్టం నాకు లభించింది. ఆ పురుష రూప భారతిని ఆ రోజు చూశాను. ఇప్పటికి కూడా ఆ రూపం ఇప్పటికీ నా గుండెలో ఇంకా స్థిరంగా ప్రదిలంగానే ఉంది. ఈ అవార్డు నాకు ఇవ్వడం నాతో పాటు ఎంతో అణకువను, వినయాన్ని, విధేయతను ప్రదర్శించి సినిమా రంగంలో ఈయన నుండి చాలా నేర్చుకున్నాను. నేను సీనన్న నుంచి ఆ లక్ష్యాన్ని నేర్చుకున్నాను. నాతో పాటు సీనన్నకు కూడా ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సందర్భంగా మా ఇద్దరి కలయికలో వచ్చిన పాట రమణాచారి గారు గుర్తు చేశారు. ఆరాటం ముందనే పాట నేను రాశాను, సీనన్న సంగీతం దానికి. ఆ పాట ఒక్కసారి మీ కోసం పాడతాను. అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి, చదువుకుంటుంది. చదువుకుంటూ గాలిపటం ఎగిరేస్తా ఉంటే ఆ గాలిపటం కరెంటు తీగ తగిలి రెండు చేతులు కోల్పోతుంది. ఇది నిజం అన్నమాట, వాస్తవం, యథార్థం, చైనాలో జరిగింది. రెండు చేతులు ఇక్కడ వరకు పోయిన అమ్మాయి కాళ్లతోనే రాయడం, చదవటం, పుస్తకం పట్టడం, క్యాల్కులేటరు, కంప్యూటర్ ఆపరేట్ చేయడం, తల్లిదండ్రులకు ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల నా రెండు రెక్కలుగా, ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశాన్నంత, ఆరాటం ముందు ఆటంకం ఎంత, గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యానంత, పడిలేస్తూ ఉంటే దూరం చిరునవ్వేస్తుంటే, సెలవంది శోకం సహనంతో ఉంటే, దొరికింది సైన్యం చెమటోడుస్తుంటే, పిలిచింది గమ్యం,
వందల అదే మన 2017 సంవత్సరానికి గానం మహాకవి కాళోజీ గారి అవార్డు నాకు నన్ను ఎంపిక చేసిన పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గురుగారు రమణాచార్య గారికి, మన నాగపాల సురేష్ గారికి, వాళ్ళ వారి సంస్థ సభ్యులందరికీ ముందుగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో మారుమూల ఖమ్మానికి దగ్గర రామకృష్ణాపురం అనే గ్రామంలో పుట్టిన నేను ఇవాళ ఇంత స్థాయికి రావడానికి నన్ను ఒక్కొక్క మెట్టుగా ఎక్కించిన అనేక మంది, ముఖ్యంగా అన్న నల్లూరు వెంకటేశ్వర్లు గారు నన్ను గుర్తించి ఖమ్మంలో జరిగిన ఒక చిన్న ఒక ప్రోగ్రాంలో నన్ను గుర్తించి ఈరోజు నేను మీ అందరి ముందు కాళోజీ గారి అవార్డు తీసుకునే స్థాయికి నన్ను ఎదిగేలాగా చేసిన మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 15.5 కోట్ల మంది ప్రజలకి, వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఎంపిక చేసిన ఈ సంస్థ వారికి ముందు ముఖ్యంగా ఆ సంస్థ ఇది ఈ కమిటీ చైర్మన్ గారైన గురుగారికి, రమణాచార్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, అభ్యుదయవాదిగా, ప్రజాకవి కాళోజీ గారి ఏదైతే స్ఫూర్తి ఇచ్చారో ఆ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి వందే మాతరం శ్రీనివాస్ గారికి 2016 అవార్డు, 17 అవార్డు మేము ఇవ్వాలని అనుకోవడం, అనుకున్న వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పడం, దానికి మా కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి పెద్దలు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారు ప్రభుత్వానికి కేవీ రమణాచారి గారు, వారి సారథ్యంలో మేము ముందుకు నడిచి ఈ అవార్డు డిక్లేర్ చేయడం. తీసుకుంటే ఈరోజు కూడా ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా ప్రొద్దున్నే మనకు సుప్రభాతం వినిపిస్తుంటుంది, అమ్మగారిని వినిపిస్తుంటాయి. వాళ్ళు రాసిన మహాకవులు ఆరుద్ర గారు, మరి మహాకవి దాస కూడా ఒక వేదవ్యాసుల వారు, వాల్మీకి గారు ఆ మహారచయిత అంటున్నారు. కాబట్టి కవికి కళాకారుడికి మరణం లేదు. అలాంటి మహా రచయిత పేరట నెలకొల్పిన అవార్డును ఏదైతే మనకు సందేశం ఇచ్చారో దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే వాళ్ళకి అవార్డు ఇవ్వాలని మాకు మా చైర్ నయీంనగర్లో కవి సమ్మేళనానికి వచ్చినప్పుడు నేను అక్కడే కార్యదర్శిగా కార్యక్రమం చేశాను. ఇద్దరము కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తూ మాట్లాడుకునే వాళ్ళం. అంటే ఒక చెప్తుంటారండి, సాహిత్యం అంటే చాలా ఏవేవో పదాలు ఉండాలి, అర్థం కాని పదాలు ఎక్కువగా ఉంటే అది గొప్ప సాహిత్యం అవుతుంది. ఆయన పదాలు చాలా అలవోకగా మనం రోజు మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి. అలా పాటలు రాయడం చాలా కష్టం. ఆయనకు నా అభినందనలు. చంద్రబాసు గారు పొందిన సత్కారాలకు సన్మానాలకు అందుకున్న అవార్డులకు లెక్కే లేదు. ఆత్రేయ మనస్వని పురస్కారం, భరతముని పురస్కారం, ఆరుద్ర స్మారక పురస్కారం, మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుండి ఉత్తమ పురస్కారాలు అందుకున్న ఈ సౌజన్యమూర్తి ఈ మధ్య వికీపీడియా నిర్వహించిన సర్వే 17వ స్థానాన్ని, తెలుగులో 1వ స్థానాన్ని అందుకోవటం మన వాణి నవశక్తి బీడి తాగండి ఆంధ్ర బ్యాంక్ వారి సౌజన్యంతో. పులిరాజాకి ఏడ్స్ వస్తుందా, జ్యోతిష్యం చెప్పబడును, ఉంగరాలు రంగురాళ్ళు అమ్మబడును, ఇలాగా ఒక హాస్యం జరించేలా చూశాను. మనదే ఎగురుతున్న జెండా మనదే, అదే ఆయన శ్రీనివాస్ సార్. చిరంజీవి నాగబాల సురేష్కి సభాధ్యక్షులుగా, మిత్రుడు సాయి వెంకట్కి, శ్రీ అమరీష్కి, టెలివిజన్ రచయితల సంఘం, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ కాంచనపల్లి రాజేందర్ గారికి, ఈనాటి సన్మాననీయులు శ్రీ చంద్రబోస్ గారికి,
శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారికి, శ్రీ జై శ్రీనివాస్ గారికి, సదస్సులో ఉన్నటువంటి డాక్టర్ కావూరి శ్రీనివాస్ గారికి, మురారి గారికి, రమణకి, సత్యప్రసాద్కి, శశిబాల గారికి, శశాంక్కి, బీచి రాజు శ్రీధర్ గారికి, మిత్రులకు అందరికీ సభాముఖంగా నమస్కారం. సభాధ్యక్షులు ఎంత చిన్నగా కనబడతాడో అంత ఎక్కువగా ఉంటాయి ఆయన యొక్క ఆశయాలు. ఈ సభకు పిలిచి చంద్రబోస్ని, వందే మాతరం శ్రీనివాసుని సన్మానించాలి అని చెప్పంటే అది నా సుకృతంగా భావించి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన టెలివిజన్ యొక్క మొత్తం చరిత్ర అంతా చెప్పి ఎప్పటికైనా కానీ ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది కాబట్టి లైట్ వెలిగింపజేయాలని చెప్పని వారు చెప్పినటువంటి విషయం విన్న తర్వాత పెద్ద భారం అది. అయినా భారం ఎత్తుకోవడం అనేటువంటిది గత 40 ఏళ్ళుగా చేస్తున్న పని కాబట్టి ప్రయత్నం నేను చేస్తానని చెప్పని సభాముఖంగా ముందే తెలుపుకుంటా ఉన్నాను. చెప్పడం కంటే చేసి చూపించడం మంచిది. నేను హౌసింగ్ బోర్డు కమిషనర్గా ఉన్నప్పుడు అప్పుడే 1999 సెప్టెంబర్లో నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఫిలిం కార్పొరేషన్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి అప్పుడున్నటువంటి పెద్దలకందరికీ నేను చెప్పాను, నేను ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఉన్నాను కాబట్టి ఎఫ్డీసీ కింద ఉండేటువంటి 16 ఎకరాల భూమిలో ఇళ్ళు కట్టిస్తాను. టెలివిజన్ వాళ్ళకు కానీ ఫిల్మీ వాళ్ళకు కానీ మీకు కావాల్సినటువంటి రకంగా మీరు చేయాల్సింది ఏముండదు. మీరు కొంచెం ముందుకొచ్చినట్టయితే కట్టించడం మేమే, తర్వాత బ్యాంక్తో మాట్లాడింది నేనే. ఏ 10,000 ఏ 50,000 ఒకవేళ ఆ జూనియర్ ఆర్టిస్టులకి మనం తీసుకుంటే మిగిలినంతా కూడా బ్యాంక్ వాళ్ళను హౌసింగ్ బోర్డు వాళ్ళు తీసుకునేటట్టుగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ముందుకొచ్చేసి ఒక ప్లాన్తో వచ్చేస్తే చేద్దాము అని చెప్పని చెప్పండి. నేను అప్పుడు చాలా బాధపడ్డాను, ఎందుకో అది కుదరలేదు. బహుశా వాళ్ళకి స్థలాలు కావాలి కానీ ఇళ్ళు మేము తర్వాత కట్టుకుంటాము, మాకుతో వచ్చిన ప్రకారంగా హౌసింగ్ బోర్డు ఎందుకు అని చెప్పినటువంటి అభిప్రాయంతో అనుకుని ఉంటారు. హౌసింగ్ బోర్డు కట్టేటువంటి ఇళ్ల మీద కూడా అంత సదభిప్రాయం లేదు కాబట్టి హౌసింగ్ బోర్డు ఎందుకు లేనటువంటి అభిప్రాయం కూడా అప్పుడు వచ్చిందేమో కానీ ఆ రోజుల్లోనే సింగపూర్ టౌన్షిప్, మలేషియన్ టౌన్షిప్ కట్టింది హౌసింగ్ బోర్డు. సరే, దృష్టి అట్టుపోయింది. ఇల్లు అనేటువంటివి చాలా ముఖ్యం జూనియర్ ఆర్టిస్టులకు కానీ లేకపోతే టెక్నీషియన్స్కి కానీ. 500 మంది రచయితలే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దాదాపు 100లాది మంది టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు ఇటు వెండితెర మీద కానీ అటు బుల్లితెరకు కానీ ఉంటారని చెప్పి నాకు తెలిసిన వాడిగా ఇల్లుని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కార్డ్స్ కూడా అవసరం వస్తుంది, ఇన్సూరెన్స్ కూడా చేయించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కానీ ఇలా సభల్లో కాకుండా దాని గురించి ఒక ప్రణాళికగా మనం అనుకుని చేస్తే అందరినీ ఒప్పించి మెప్పించి చేయడం కోసం అని చెప్పని ధనంతో ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఉండేటువంటివి రెండు, డబ్బుతో ప్రమేయం ఉండేటువంటిది ఇళ్ల విషయం కాబట్టి ఆరోగ్య కార్డు, హెల్త్ కార్డ్స్ అనేటువంటితో పాటు ఇన్సూరెన్స్ చేసుకుంటే ఎలా ఉంటుందనేటువంటిది ముందు ఆలోచిద్దాం, ఒకటి తర్వాత ఒకటి సాధించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పని ఇక్కడ వెంకట సాయి గారు, మన సాయి గారు కానీ లేకపోతే అమరీష్ కానీ నిర్మాతలుగా కూడా ఉన్నారు, దయచేసి వాళ్ళ సమక్షంలో చెప్తా ఉన్నాను, కళాకారుణ్ణి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఏ ప్రభుత్వం అయితే కళాకారులను గౌరవించుకుంటుందో, రచయితలను గౌరవించుకుంటుందో, పండితులను గౌరవించుకుంటుందో ఆ ప్రభుత్వాలు నిలుస్తాయి బాగా. ఎందుకు ఈ మాట అంటున్నానని చెప్పంటే చాలా రాజ్యాలను చూసాం మనం, శాతవాహనులను చూసాం, విష్ణుకుడిలను చూసాం, చాళుక్యులను చూసాం. మా డాక్టర్ కావూరి శ్రీనివాస్ పొంగిపోతూ ఉంటాడు, విష్ణుకుండినులు చాళుక్యులనగా నేను అవన్నీ తవ్వకాలు చేసి చూపిస్తాను సార్ అని చెప్పి అంటాడు. ఇప్పుడు తవ్వకు కానీ మనకున్నారు వాళ్ళంతా, చాళుక్యులు, విష్ణుకుండినులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధి నేతలు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎందుకు కొంతమంది మాత్రమే ఎందుకు జ్ఞాపకం ఉండిపోతారు అని చెప్పని చెప్పంటే వాళ్ళ విస్తరణ కాదు సామ్రాజ్య విస్తరణ చూసింది, వాళ్ళ యొక్క రాజ్యాకాంక్ష కాదు చూసింది ప్రజలు, లేక వాళ్ళు ఎంత ధనవంతులు అన్నది కాదు చూసింది. ఎందుకంటే ప్రపంచంలోనే నిజాం నవాబు 3వ వాడు, అప్పటి భారతదేశంలోనే మొదటివాడు నిజాం నవాబు, 7వ నిజాం నవాబు.
ఆయన ధనాన్ని ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు చూసి నిజాం నవాబును గొప్పగా అని చెప్పి అనుకోలా. కాబట్టి ఇవేవి కాదు. కానీ విజయనగర సామ్రాజ్యాధీశుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు బతికిందే చాలా తక్కువ కాలం. ఇవాళ్ళకి మనం 500 సంవత్సరాల ఉత్సవాన్ని చేసుకునేంత స్థాయిలో విజయనగర సామ్రాజ్యాధీశుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలను మనం జ్ఞాపకం పెట్టుకున్నామన్నా లేక రాజరాజ నరేంద్రుడిని జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి నేను అనుకున్నా, కారణం ఏమిట్రా అంటే ఆనాటి నన్నయ్య, ఆ తర్వాత భువన విజయాలు, ఇవే ప్రజల్లో నిలిచిపోతాయి. కాబట్టి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా రాజుల కాలం కాకుండా ఎవరైతే చాలా గొప్పగా కవులని, పండితులను, రచయితలను, కళాకారులను ఆదరిస్తారో, ఎవరి హృదయం ఆర్ద్రంగా ఉంటుందని చెప్పినటువంటి ఉద్దేశంతో దయార్ద్ర హృదయంగా ప్రవర్తిస్తారో అలాంటి ముఖ్యమంత్రులను కానీ, రాష్ట్ర మంత్రులను కానీ, లేక ప్రధానమంత్రులను కానీ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ప్రజలనే సంగతి తెలిసినటువంటి ప్రభుత్వాలే చిరకాలం నిలుస్తాయని చెప్పని నా ప్రగాఢ విశ్వాసం. ఇవాళ మనం ఈ సదస్సులో ఇరువురు మహానుభావులను చూస్తూ ఉన్నాం. ఇరువురు కూడా నాకంటే వయసులో చిన్నవారైనా, ఇక్కడ వయసు ముఖ్యం కాదు. చంద్రబోస్ కానీ 2016లో కాళోజీ గారి యొక్క అవార్డు తీసుకున్నవారు, మా నాగబాల సురేష్ ప్రకటించినటువంటి భారత కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం వాళ్ళు ప్రకటించినటువంటి అవార్డుని తీసుకోవడానికి, అలాగే వందే మాతరం శ్రీనివాస్కి ఈ సంవత్సరం 2017 ఈ రెండు కూడా, వీరిరువురు కూడా మన మధ్య ఉన్నారు. ఇప్పుడు కాసేపట్లో పురస్కారం అందుకోబోతున్నారు. ఒకరు గేయకర్త అయితే మరొకరు స్వరకర్త. చంద్రబోస్ని ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరు ఆ సన్మాన పత్రం రాసిన వారు? శ్రీధర్ గారి కంఠం ద్వారా అద్భుతమైనటువంటి అక్షరాలు పలికినటువంటి శ్రీధర్ కూడా నేను అభినందన తెలుపుతా ఉన్నాను. ఆ రాసినటువంటి వారు కూడా, వారికి అవి అక్షరాలు కావు, అందించినవి అమ్మవారి అక్షతలు. మన చంద్రబోస్ ప్రతి క్షణం అనుకుని ముందుకు అడుగు వేయడాని కోసం చెప్పని, ఎప్పుడైనా కానీ వ్యక్తి అనేవాడు కానీ, మనిషి అనేవాడు కానీ, యువకుడైన వారు కానీ, యువత అయిన వారు కానీ నిరాశ పడకుండా ఉండాలి అని చెప్పని చెప్పడానికి ఈ రకమైనటువంటి పాటలు ఎంత బాగా మనకు ఉపకరిస్తాయి అని చెప్పని చెప్పంటే, పాట అనేటువంటిది ప్రతి మనిషిని కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మనం ఎంత మాటలు మాట్లాడినా ఒక పాట వచ్చిందని చెప్పినట్టు మనం చెవి ఒక్కుతాం. అది శ్రావ్యంగా పాడేటువంటి పాటగా ఉండేటువంటి ఎవరైనా ఉన్నట్టయితే ఇంకా ఆనందకరంగా ఉంటుంది పరిస్థితి. ఆ రకంగా వారు గాయకుడు కూడా చంద్రబోస్. ముందు దూరదర్శన్లో ఆయనను చూసిన వారు ఎవరైనా ఉన్నట్టయితే చక్కగా పాటలు పాడుతూ ఎదుగుతూ ఆ తర్వాత వారు సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లో ఇవాళ ఉండేటువంటి ఆయన పరిస్థితి, తాను వామనుడైనా త్రివిక్రమ అవతారం ఎత్తినటువంటి వామనుడు మన చంద్రబోస్ ఉండేటువంటి వాళ్లకు భయం కలిగేటువంటి రీతిలో తన యొక్క మాట యొక్క పదును పెంచుకున్నటువంటి మహాకవి కాళోజి. తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 3 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భాషాభిమాని కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల యొక్క సోయిని బాగా అర్థం చేసుకున్నవాడు కాబట్టి, తెలంగాణలో భాష ఎలా వెల్లివిరుస్తూ ఉంది, తెలంగాణలో సాహిత్యం ఎలా ప్రభవించి తన యొక్క ప్రభను చాటుకుంటున్నది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి అన్నట్టుగా, తెలంగాణలో ఉండేటువంటి భాషా సాహిత్యాల వైభవాన్ని చాటుకోవడానికి వీలుగా ప్రపంచ తెలుగు మహాసభల్ని 5 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి కోసం అని చెప్పని ప్రతిభ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. విదేశాల్లో ఉండేటువంటి వాళ్లే కాకుండా భాషాభిమానులు, సాహిత్యవేత్తలు, మన భారతదేశంలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళే కాకుండా పొరుగు తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది భాషావేత్తలని, భాషాభిమానుల్ని, సాహిత్యవేత్తలని కూడా ఆహ్వానించుకుంటూ ఉన్నాం. తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క భాషాభిమాని, ప్రతి ఒక్క సాహిత్యాభిమాని ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొవాలని చెప్పని ప్రభుత్వం తరపునే కాకుండా వ్యక్తిగా కూడా నేను ప్రాధాన్యపడతా ఉన్నాను. ఈ మహాసభల్ని విజయవంతం చేసుకోవడం, సంపద్వంతం చేసుకోవడం మన ధర్మం. కాబట్టి ఇక్కడ కవులు, రచయితలు, మరి టెలివిజన్ రచయితలు